మేడ్చల్ జిల్లా దేవరయాంజల్లోని లిక్కర్ డిపో దగ్గర తెలంగాణ రాష్ట్ర రెస్టారెంట్ అండ్ బార్ లైసెన్స్ అసోసియేషన్ సభ్యులు ధర్నా చేశారు. ధర్నా అనంతరం వారు మాట్లాడుతూ గతంలో రెండు లిక్కర్ డిపోలు ఉండేవి, ఇప్పుడు ఒక్క డిపోనే చేశారు. ఒక్కొక్క డిపోకి 180 షాపులు ఉండేవి, ఇప్పుడు మొత్తం 360 షాపులు ఒకే దగ్గర ఉండడంతో ట్రాన్స్పోర్ట్, లేబర్, పోలీస్ తదితర సమస్యలు తలెత్తుతున్నాయని, ఇప్పుడు బీర్ స్టాక్ ఒకచోట, హార్డ్ ఒకచోట ఇస్తున్నారని, దాదాపు 2 సంవత్సరాలుగా మేము వినతి పత్రాలు ఇచ్చి 2 డిపోలలో మద్యం సరఫరా చేయాలని డిమాండ్ చేశామని, మా సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రకటించారు. వారు డిపో మేనేజర్కు వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణ స్టేట్ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఈరోజు ముఖ్యంగా డిపోల ప్రాబ్లం ఉందని ఇక్కడ వచ్చాం. ఇంతకుముందు మెడ్చల్ 1, హైదరాబాద్ 2 అని 2 డిపోలు ఉండేది. 2 డిపోల మీద గవర్నమెంట్ ఒక డిపో బంద్ చేసింది. అది ఆ మెడ్చల్ 1 తీసుకొచ్చి ఈ డిపోలో కలపడం వల్ల ఈ ఉన్న షాపులు 180 ఉంటాయి, ఆ షాపులు 180 అయినాయి. ఇక్కడ ఏంటంటే వర్షాకాలము ఇబ్బందికరంగా ఉంది. ఒక 180 షాపులకు సప్లై చేయడానికి ఇంతకుముందు డిస్టర్బ్ ఉండే, ఇప్పుడు 360 షాపులు వచ్చినాయి. ఇప్పుడు సంవత్సరం కావస్తుంది, ఏదో టెంపరీ అని పెట్టేసి ఈరోజు ఇన్ని షాపులకు సర్వీస్ మాకు సరైన ఇది టైంకు మాల్ రావట్లేదు. నీ లక్షలు కట్టేసి బ్రేకేజీలు, స్టాక్ సరైన టైంకు రాక, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేట్గా రావడం వల్ల ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంది. మేము ఆల్రెడీ కమిషనర్కి, డీజీఎంకు, ఏపీబీఆర్ఎస్ కార్పొరేషన్ అందరికీ, డిఎం గారికి కూడా ఇంతకుముందు లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 5 మంత్స్ అయింది లెటర్లు ఇచ్చి, ఇప్పటివరకు స్పందన లేదు. ఈరోజు చాలా ప్రాబ్లం ఉంది, వర్షాకాలం వల్ల రోడ్లని ప్రాబ్లం. అదే కాకుండా ఇప్పుడు డిపో కొత్త డిపో చూడవలసిన అవసరం లేదు. బీర్ ఒక చోట, లిక్కర్ ఒక చోట పెట్టారు. ఇదేంది అన్నము కూర దూరం దూరం పెట్టినట్టుగా, ఇక్కడ నుండి అక్కడ, అక్కడ నుండి ఇక్కడ పెట్టడం ఎందుకు? బీర్లు ఉన్న దాంట్లో లిక్కరు, ఆ బీరు కూడా కూడా ఈ లిక్కర్లో పెడితే ఈజీగా సప్లై అవుతుంది. కొత్త డిపో చూడాల్సిన అవసరం లేదు. వేరే డిపో చూస్తాం, అక్కడ షిఫ్ట్ చేస్తామనే ఆలోచనలు ఉన్నారు. ఈ చిన్న పని ఈ యొక్క 360 షాపులకు ఇబ్బందికరంగా ఉంది. లేబర్ కానీ, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కానీ అందరికీ ఇబ్బందికరంగా మాకు లేటుగా, ఇంకోటి బ్రేకేజీలు ఎక్కువైతుంది. మేము లక్షల కోట్లు పెట్టేసి మరి బిల్లు అయిన తర్వాత బయటికి ట్రాన్స్పోర్టరు ఏంటంటే 10 రూపాయలు ఉన్నది 25 రూపాయలు తీసుకుంటున్నాం. ఇవన్నీ నష్టమే కదా మాకు, ఒకటే దగ్గర పెట్టాలని మరి కోరుకుంటున్నాం. ఇది ఏంటంటే ఈ యొక్క స్పందన, మరి ఇక్కడ ఉన్న లేబర్ కూడా చాలా పరిస్థితి ఘోరంగా ఉంది. అందరం మనుషులమే, ఒక ఘాటన లేబట్టి బండ్లు వేయాలన్నది. ఈ యొక్క ఇబ్బంది లేకుండా ఈ ట్రాన్స్పోర్టర్లకు కానీ మాకు కానీ వ్యాపారానికి ఇబ్బంది కలగకుండా చేస్తారని ఈరోజు మనం ఈ డిపో దగ్గరికి వచ్చేసి డిఎం గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ధర్నా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇది స్పందించకపోతే ముందు మరి ఆలోచించాలని కోరుతున్నాం. ఈ యొక్క మా యొక్క ప్రాబ్లమ్ను అర్థం చేసుకొని ఇమీడియట్లీ ఈ డిపోను 2 డిపోలుగా విడదీసి ఈ యొక్క షాప్లను షిఫ్ట్ చేయాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.